పాలు పొంగించినట్టు బీరు అలా పొంగించావేంట్రా? వాడు బీరుకి అరంగేట్రం చేస్తున్నాడు. ఐ బెగ్ వన్ పెగ్ ప్లీజ్. ఏయ్ బార్ లో కూడా బెగ్గింగ్ రాయల్ బెగ్గింగ్ సార్. ఇక్కడ నో పెగ్ సిస్టమ్, ఓన్లీ బాటిల్ సిస్టమ్. దెన్ ఐ బెగ్ వన్ బాటిల్. యా ఇది తీసుకెళ్ళు. థ్యాంక్ యూ. ఐ బెగ్ వన్ గ్లాస్ ప్లీజ్. ఒరేయ్ ఇప్పుడు చిన్న పందెం రా. ఏంటది? నాన్ స్టాప్ గా ఎవడెక్కువ బీర్లు తాగితే వాడిని మనం బాత్రూమ్ దగ్గరికి మోసుకెళ్ళాలా? కాదురా, వాడికి పరమ బీరు చక్ర అని బీరుదా ఇద్దాం. ఈ పోటీ పేరుతో నాలుగు బీర్లు ఎక్కువ పీకేద్దామనా? పోనీ, ఎవడోడి పోతే వాడు బిల్ మొత్తం పే చేయాలి. ఓకేనా? ఓకే డన్. ఓకే హలో. వీడెవడండి బాబు? రెండో రీల్ రాకుండా రెండోసారి ఎంట్రీ ఇచ్చాడు. ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా బీరు పొందాలంటే బే మూతి మీద మేసాలంటే స్కాచ్, బాటిల్ దించుకుంటా మొత్తం కొట్టాలి. ఏం కొడతారా? నే కొడతాను సార్. ఈడ్చితంతే పైసా ఉండదు, ఓడిపోతే డబ్బులు ఎలా కడతావురా? చావురుగానే మీరు కోడి పందెం చేశారనుకోండి, ఓడిపోతే కోడి కడతా డబ్బు, అలాగే నేను తాగి పెడతాను పందెలు మీరు కట్టు. అలాగే బాబు, మేము కోడి పందెం వేసామనుకో, అది ఓడిపోయింది అనుకో, మేము దాన్ని చంపేసి ఫ్రై చేసుకుని తినేస్తాం. నిన్ను కూడా అలా చేయచ్చా? చేయకూడదండి. బతుకుంటే బీర్ తాగొచ్చు కదా. అందుకు ఏ మిస్టర్ పందెం కడతావా? ఛాలెంజ్, రాయల్ ఛాలెంజ్, గెట్ టూ బాటిల్స్. Come on, start. వీడెవడో సెలవులో వచ్చిన మిలిటరీ ఆఫీసర్ అయి ఉంటాడ్రా. పందిరం మేలేసుకోండి అన్నాను. విన్నారా? ఇప్పుడు మీ కోడ ఓడిపోయింది, కోసుకుని కోరండి. అబ్బా, విక్రమార్కుడు బేతాళుని మోసుకెళ్తున్నట్టు మా వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? వీడింటికి. వాడిల్లే తెలుసా? వీడిల్లే కాదు, వీడి బాబిల్లు, వాడి బాబిల్లు కూడా తెలుసు. ఇంతకీ మీరెవరు బాబు? వీడి బాబుని బాబు. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల. పుష్కరాల రేవులో ముసలమ్మల ఒడ్డును కూర్చుని ఆ నీళ్లు పోసుకోవడం ఏంటి? ఒంటి మీద నీళ్లు చల్లదనానికి, కడుపులో నీళ్లు వెచ్చదనానికి రా తాత. ఆ ఒడ్డునో గ్లాసు, ఈ ఒడ్డునో గ్లాసు పెట్టుకుని ఈత కొడుతూ తాగొచ్చుగా. ఊళ్ళో దిగితే ఫుల్గా దిగిపోతానని భయం. కరెక్ట్ క్యాచ్ చేశాడు. మేము డాడ్, రాత్రి హ్యాంగ్ ఓవర్ తగ్గిందా? సారీ డాడీ. సారీ తర్వాత ముందు బట్టలిప్పు. ఎందుకు? దూకడానికి, చావడానిక, ఈత కొడుతూ మాట్లాడుకోవడానికి. ఇప్పు లోపల రాయిరు ఉందో లేదో లేండి. నువ్వు నోర్మై. కంగ్రాట్స్ రా తాత, రాత్రి మందు కొట్టొచ్చా ఉండ కదా. ఇక నుంచి నువ్వు నాకు మంచి కంపెనీ. మందు కొడితే మందలిచ్చే తాతను చూశాను గానీ మెచ్చుకునే తాతను మిమ్మల్ని చూస్తున్నా. అన్ని మీ బుద్ధులే. నా మనవడికి నా బుద్ధులు రాక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బుద్ధులు వస్తాయంట్రా. బుద్ధులేని అదవా. అది సరేగాని తాత, టేస్ట్ ఎట్టుందిరా? పరమ వేస్ట్ గా ఉంది. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. అది తెలియాలనే నీ చేత తాగించింది. కమాన్. చలిగా ఉంది డాడీ. చలి లేదు, గిలి లేదు. సిట్టింగ్ లోను, స్టాండింగ్ లోను, వాకింగ్ లోను టాకింగ్ చేసుకునే తండ్రి కొడుకులను చూశాను గానీ ఇలా స్విమ్మింగ్ పూల్ లో టాకింగ్ చేసే తండ్రి కొడుకుల్ని వీళ్ళనే చూశాను. పరీక్షలలో రాశావు? క్లాస్ గ్యారంటీ. తర్వాత ఏం చేస్తావు? ఆపేద్దాం అనుకుంటున్నాను డాడీ. వెరీ గుడ్. రేపు నుంచి మన బిజినెస్ అంతా నువ్వు చూసుకో. అప్పుడే బిజినెస్? మరి అంతే, నువ్వు చార్జ్ తీసుకుంటే నా కొడుకు రిటైర్ అయిపోతాడు. నాకు 45 ఏళ్ళేగా, అప్పుడే రిటైర్మెంట్ ఏంటి? లేకపోతే లైఫ్ లాంగ్ నా కొడుకుని కష్టపడమంటావా? సారీ తాత. అది కాదురా మనోడా, 2-3 నెలలు దేశం అంతా జాలీగా తిరిగి వద్దాం అనుకుంటున్నాను. ఓకే, అలాగే తిరిగిరా. ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నై, ముంబై, అన్ని చోట్ల మన బ్రాంచీలు ఉన్నాయి. జాలీగా తిరిగి 1 గంట సేపు ఆఫీసులు విజిట్ చేయి. పనికి పని, జాలీకి జాలి. అయితే రేపే బయలుదేరుతున్నావు. ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరేది మేము ఇన్ఫార్మ్ చేస్తాం. అంతవరకు మీ రూమ్ లో రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి సార్, మీ ఇద్దరికి. ఇద్దరికి ఏంటి? మన ఇద్దరికి కలిపి ఒకే రూమ్ ఇచ్చారు. ఇద్దరికి ఒకే రూమ్ ఏంటి? ఏమో అడుగు. ఎక్స్క్యూజ్ మీ, నాకు వేరే రూమ్ ఇవ్వండి. వేరే రూమ్ ఎందుకు మేడం? మీరిద్దరు భార్యాభర్తలేగా. మేం భార్యాభర్తలం ఏంటి? ఆయన ఎవరో నేనెవరో. సారీ మేడం, నేను కపుల్స్ అనుకున్నాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోవడమేనా? ఇంకో రూమ్ ఇవ్వండి. సారీ, ఇక్కడ రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి, ఒక్క రూమే ఉంది. కావాలంటే మీకు వేరే హోటల్ అరేంజ్ చేస్తా. నా ఒక్కదానికా? అమ్మో నాకు భయం. పోనీ, మీరు ఇక్కడే ఉండండి, నేను వేరే హోటల్కి వెళ్తాను. మీరు ఇక్కడే ఉండండి. పోనీ, మీకు అంత భయంగా ఉంటే ఇక్కడే ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉందాం. కలిసా? వద్దు. మరి ఎలాగండి? వేరే హోటల్ అంటే వద్దంటారు, ఇక్కడే ఉండమంటే ఉండనంటారు, కలిసి ఉందాం అంటే కాదంటారు. మరి ఎలా చచ్చేది? ఎలా అంటే ఎలాగండి? ఒంటరి ఆడపిల్లని సడన్ గా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే ఎలా? వాళ్ళు మాత్రం కావాలని చేసిందా? అయినా ఇక్కడ మనం శాశ్వతంగా ఉండిపోం కదా, గంట 2 గంటలో.
అది కాదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు కాలేదు. అందుకే మీతో ఉంటే ఈ శీలానికి ఫుల్గా గ్యారంటీ ఇస్తా. ఓకే రండి. ఏమిటో ఈ దిక్కుమాలిన ప్రయాణం? ఏమైందండి, పైసా ఖర్చు లేకుండా మెడ్రాస్ లో దించారు, 5-star హోటల్ లో పెట్టారు. 5-star హోటల్స్ మాకేం కొత్త కాదు. నాతో రావడం కొత్తగా? ఇదిగో మీరు ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడితే వెంటనే వెళ్ళిపోతాను. మీరే గనక మీసంలోని ఆడవాళ్ళు అయితే, మాట మీద నిలబడే వాళ్ళు అయితే వెళ్ళిపోండి. కర్మ, మీరు స్నానం చేస్తారా? ఏ, మీరు తొంగి చూస్తారా? కాదమ్మా తల్లి, నువ్వు చేయకపోతే నేను చేద్దామని. అయితే ముందు నేనే చేస్తాను. మంచిది, దయచేయండి. థ్యాంక్స్, వెల్కమ్. ఏంటలా చూస్తున్నారు? ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు కప్పులా ఉంటేను. ఏమండి, ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఇలా చూస్తే ఏమనుకుంటారు? ప్యాసింజర్స్ అనుకుంటారు. చిచి, మరీ అంత చీప్ గా వెళ్ళిపోయారంటండి. హలో, ప్యాసింజర్స్ అంటే ఫ్లైట్ కోసం వెయిట్ చేసే ప్యాసింజర్స్. అలా ఏమనుకోరు, అని మూనికి వచ్చిన కొత్త జంట అనుకుంటారు. మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. ఇందులో టూ మచ్ ఏముందండి, మన ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాం. నేను భర్తలా, మీరు భార్యలా? ఇదిగో ఇదిగో, ఇందుకే నేను మీతో ఉండనన్నాను. నేనే ఉండమనలేదే. నేనే బుద్ధి తక్కువే వచ్చాను. థ్యాంక్స్, ఇప్పుడు కానీ బుద్ధి లేదని బుద్ధిగా ఒప్పుకున్నారు. ఏమండి, అసలు ఏమిటి మీరు? ఏంటండి ఏంటి, ఏదో సరదాగా టైం పాస్ కోసం మాట్లాడితే సీరియస్ అయిపోతారేంటి? సరదాగా మాట్లాడేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు. లేకపోతే తప్పకరా. హలో, ఎస్, ఓకే, నో ప్రాబ్లం, టేక్ ఓవర్ ఓన్ టైం. అవసరం అయితే ఫ్లైట్ ని వన్ రోజు షెడ్యూల్ పెట్టి రంగులు వేయించి మస్తు రీబోర్డ్ చేయించండి. ఏమిటి ఫ్లైట్ అంటున్నారు? మనం బయలుదేరే ఫ్లైట్ రేపటి కానీ బయలుదేరదట, అప్పటి వరకు రెస్ట్ తీసుకున్నారు. తప్పకో. ఓ మై గాడ్. ఆహా, షవర్ బాత్ అదుర్స్. సిగ్గు లేకుండా ఏంటా ఎక్స్పోజింగ్? ముందు షర్ట్ వేసుకోండి. ఏ, మీ ఇంట్లో మొగాడు బుర్కాలతో తప్ప లుంగీలతో తిరగరా? ఒళ్ళు మండే మాటలు మాట్లాడావుంటే ఈ లుంగి కూడా ఇప్పేసి కడ్రాయితో డాన్స్ చేస్తా. కంట్రీ పంప్కిన్. మీరు తెలుగువారేనండి? అవును. మీ పేరు బాలరాజే కదండి? అవును. మీ నాన్నగారి పేరు రాఘవరాజు గారు కదండి? అవును. మీ తాతగారి పేరు సుబ్రత్ గారు కదండి? అవునయ్యా. దేనికి? నమస్కారం సార్, నేను మీ ఢిల్లీ గెస్ట్ హౌస్ మేనేజర్ని. నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు అవునా కాదా అని. సార్, మన కారు బయట ఉన్నారండి. ఒక నిమిషం ఉండు. కాఫీ అన్నా తాగుతారండి? సార్, టాయిలెట్ కోసం అండి. కదా, ఓహో, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా ఉందని చూస్తున్నారా? అది ఇండియా గేట్ అండి. నాకు తెలుసు. అది రాష్ట్రపతి భవనం అండి. అది పార్లమెంట్ బిల్డింగ్ అండి. మన ఎంపీలంతా ఇక్కడికి వస్తుంటారండి. గైడ్ లాగా కామెంటరీ అప్పి కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఏం కావాలండి? అతనికి ఏమైనా చెప్పదలుచుకుంటే నాతో చెప్పండి, నేను వాడికి హిందీలో చెప్తాను. తుమ్ చుప్ రహో. హలో, బులరే దిక్కు. ఓ పాగల్ ఆద్మీ ఐసి బులా. బై, తోడ తోడ. వాడు పంజాబీ వాడు అండి. మీరు అలా తెలుగులో సైకిల్ చేసి హిందీలో భాగ్యం బహిన అంటే వాడికి అర్థం కాదు. విషయం నాకు చెప్పండి, నేను పంజాబీలో వాడికి సైకిల్ చేస్తాను. నువ్వు ఉండరా మగడా? మీరు ఎంత ఎంగేజ్ ఉంటే మాత్రం అలాంటి ఆంటీతో ఎంగేజ్ చేసుకోవడం ఏం బాగుండలేదు సార్. కాస్త ముస్తావా? మీ మీద కూడా చెప్తున్నాను, వచ్చిన కొత్తలో నేను ఎలాగే టెంప్ట్ అయి చూశాను దెబ్బతిన్నాను. ఆవిడకి మగాళ్ళంటే మహా ఎలర్జీ. తర్వాత మీ ఇష్టం. అలాగా, మరి కూతురుని ఎవరు కనిపెట్టారు? అది టెస్ట్ ట్యూబ్ బేబీ అండి బాబు, అందులో టైర్ ట్యూబ్లే ఉంటుంది. ఎవరు వచ్చినట్టున్నారు? లహరి ఏంటుంది?
మీరా? కాదు, చిరంజీవి నాగార్జున. ఫోన్ లో మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను, సారీ డాడీ. చేసినంతా చేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా? అది కాదు డాడీ, నిజంగానే నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఓహో, అంతవరకు వచ్చావా? మీరు ఓకే అంటేనే ప్రేమిస్తాను. కాదంటే మర్చిపోతాను. మేము ఇక్కడికి వచ్చింది నిన్ను తిట్టడానికి కాదు, నిన్ను ఇంత ఫాస్ట్ గా లవ్ లో పడేసిన ఆ పిల్లని అర్జెంట్ గా చూడాలని. నిజమా? అవునరా, ఇంతకీ నా బామ్మ ఏది అర్జెంట్ గా మాట్లాడేయాలి. మాట్లాడడానికి నీ బామ్మకి ఇంకా నా లవ్ గురించే చెప్పలేదు. అంచేత పెళ్లి చూపుల టైప్ లో కాకుండా దొంగ చూపులు చూపిస్తాను. రండి రండి, పొంగుండండి మెల్లగా. సార్ కాపిల్దామంటారా? అలమ్మకాముద్రా, నువ్వు నోరు మూసుకో. ఏముద్రా మగడా, పోనీ పెప్సీ కోలా. అమ్మాయి చూడండి చూడండి, ట్వీట్ వచ్చి. లహరీ పప్పీ కాలింగ్స్, వెళ్తున్నానండి. ఎలా ఉంది అమ్మాయి? ఏంటి అలా సతికులు పడిపోయారు? ఓహో, ఆ అమ్మాయి బ్యూటీ చూసి ఫ్లాట్ అయిపోయి ఉంటారు. మరే ఇంత గొప్ప ఫిగర్ ని ఎలా పట్టావు బాబు? అదే మన స్పెషాలిటీ. మల్లె తీగలా మరీ నాజుగ్గా ఉంది అబ్బాయి. డైటింగ్ చేస్తున్నామో. నా పెంపకంలో నీ టేస్ట్ ఇంత గొప్పగా ఉంటుందని కల్లో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ డాడీ. చెప్పు తీసి కొడతా పెద్దవా. అమ్మాయి ఐశ్వర్యరాయిలా ఉంటుందని ఆశతో వస్తే కల్పనారాయని చూపిస్తావరా? చివరిగా అంత చక్కటం మని పెట్టుకుని కల్పనారాయ అంటే ఏంటి? సరిగ్గా కనబడపోతే కళ్ళజోడు మార్చుకో. అంటే ఆ అమ్మాయినే చేసుకుందాం డిసైడ్ అయిపోయావా? అవును. ఆ అమ్మాయికి ఏం తక్కువ? అబ్బే ఏం తక్కువ లేదు, అన్ని ఎక్కువే. రేపు సరస పడుతూ పొరపాటున అమ్మాయి కింద పడితే రోడ్ రోల్ కింద పడి ఇటుక మొక్కలా పచ్చరైపోతావరా సన్నాసి. రోడ్ రోల్ రా, అసలు మీరు ఎవరిని చూసి మాట్లాడుతున్నారు? అదిగో నువ్వు చూపించిన అమ్మాయే. నే ఆవిడ కాదు, మరి ఎవరు? అక్కడే ఉండాలి. మమ్మీ కమేస్. అదిగో ఆ పుస్తకం పట్టుకున్న అమ్మాయి. ఎలా ఉంది అమ్మాయి? ఇప్పుడు నా కొడుకు అనిపించేవారు. బ్రహ్మాండం ఉందిరా బామ్మ. అయితే పురుషుడు అయిపోనా? అమ్మాయిని టెస్ట్ చేసి చెప్తాం. అయితే ఇప్పుడే పిలుసా? హోల్డ్ హోల్డ్. మేము ఎవరో తెలిసిపోయిందంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోతుంది. ఆ అమ్మాయి ఫుల్ గా ప్రిపేర్ అయ్యి కాబట్టి ఆ అమ్మాయిని మేము సీక్రెట్ గా ఫాలో అయ్యి నీకు వైఫ్ గా ఫిట్ అవుతుందో అన్ఫిట్ అవుతుందో చెప్తాం. నాన్న పడక, మనం ఇక్కడే 10 రోజులు ఉంటున్నాం. ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నాం, మొత్తం ఇన్ఫర్మేషన్ లాగుతున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. హలో మాస్టర్, డబ్బులు ఇచ్చారండి. డబ్బులా? లిఫ్ట్ ఇస్తే డబ్బులు కూడా ఇస్తారా? లిఫ్టా? ఆటోలో లిఫ్ట్ కూడా ఇస్తారా? పరోపకారం బుద్ధి ఉన్నవాడు విమానంలో అయినా ఇస్తాడు. నీకు ఆ బుద్ధి ఉంది, నువ్వు ఇచ్చావు. నాకు అంత లేదు కానీ ఇక్కడ మీటర్ జరిగింది, తమరు డబ్బులు ఇచ్చారండి. మీటరా? మీటర్ గురించి మన మంచి మ్యాటర్ ఏం జరిగింది? జాక్పాట్ ఏంటి? ఏం జరిగిందా? నేను ఇలా చేయట్టాను, నువ్వు ఇలా వచ్చావు, నేను ఎక్కాను, నన్ను ఇక్కడ దింపావు, అంతే కదా? ఎంతో జరిగిలేవు మరి డబ్బులు ఇచ్చే. ఎక్కడికి? నాకు నీ ఆటో వద్దా, నన్ను ఎక్కడ ఎక్కించుకున్నా అక్కడ దింపేసి నేను నడిచి వచ్చాను. మళ్ళీ మాకు దొరద ఏంటి? పొద్దున్నే బలే సన్నాసి బేరం దొరికిందిరా బాబు. హలో సిస్టర్, మన దగ్గర సోడా ఏమన్నా ఉందా? లేదండి. సోడా అడిగితే ఎంత తేడాగా ఇచ్చిందంటే ఎక్స్ప్రెషన్. ఓ సిస్టర్ అన్నాను కదా, ఫీల్ అయి ఉంటుంది. హలో బ్రదర్, మన ట్రైన్లో డిస్టిల్ వాటర్ ఏమన్నా ఉందా? లేదు. మరి ఇంజక్షన్ ఎలా చేస్తున్నారా? సిరంజ్తో. బాటిల్ బద్దలయ్యేలా ఇచ్చాడు. సెలైన్ వాటర్ ఫ్లాష్. సెలైన్ వాటర్ లో సెలైన్ తీసేస్తే వాటర్ మిక్స్ అయిపోద్ది. ఇదేంటండి సెలైన్ పీకెత్తారా? నీ జబ్బేంటి? కాలు పెరిగిందండి. మరి కాలు పెరిగితే సెలైన్ పెడితే నీరెట్టేదా? నాకేం తెలిసింది, డాక్టర్ గారు పెట్టారు. అది చిన్న డాక్టర్, అడిగి తెల్దా. నేను పెద్ద డాక్టర్ని, నాకు తెలుసు. ఆ గ్లాస్ ఎలా అనుకో. ఇంతకీ నీ కాలు ఎందుకు పెరిగింది? సైకిల్ నుంచి పడిపోయినండి. సైకిల్ నుంచి పడిపోయినండి. చిటుక్కుమన్నా అందండి. అంటే తగ్గదు, చిటుక్కుమనకూడదు. ఇక్కడ కాదండి, ఇక్కడ కాదండి, ఇక్కడ కాదండి. తగ్గిపోతలే? ఎలా తగ్గిపోతాండి? నొప్పి ఎక్కడ తెలియకుండానే. నేను పెద్ద డాక్టర్ని కదా, నాకు తెలుసు అనమాట. నేను బిగోటా ఇస్తాను వాడు. బిగోటా ఏంటండి? లంగోటలాగా. బిగోటా అంటే బిళ్ళా కొట్టడం టానిక్ అనమాట. ఉమాసా వాడు. మళ్ళీ ఉమాస ఏంటండి? సమోసాలాగా. ఉమాసా అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనమాట. పచ్చివని చేయాలండి. పచ్చివా? కాలుతో తిన్నావా? అన్ని తినచ్చు, శుభ్రంగా తిను. నాన్ వెజిటేరియన్ అండి. నాన్ వెజిటేరియన్ అంటే ఏంటి? మాంసం అండి. నీ ఒంట్లోది ఏంటి? మాంసం అండి. రెండు కలిపి బ్రహ్మాండంగా ఎలా మిక్స్ అయిపోతాయి, శుభ్రంగా తిను. ఇదిగో మటన్ వద్దు, హార్డ్ రాడ్లాగా అయిపోద్ది కాలు. చికెన్ కూడా మానేసే, ఓవర్ హీట్, నలాలు మెల్ట్ అయిపోతాయి. ఇదిగా మనం అనుకుంటాం కానీ ఎగ్ ఫిష్ జిగురు జిగురుగా ఉంటాయి, మెత్తగా అయిపోద్ది కాలు. మానేసే, నాన్ వేస్తారండి. మానే. ఏ మానలేవా? మానేస్తారండి. కాయగూరలు ఏమైనా తినొచ్చండి. కాయగూరలా? కాయగూరలు ఎవడ మాట్లాడాయా? శుభ్రంగా తిను.
వంకాయ తినద్దు, వాతం. కాకరకాయ ఉందనుకో గొక్కులు గొక్కులు కింద ఉండదు కదా, వెండి అయిపోతుంది అన్నమాట కాలులారా. తినద్దు ఇగా. మనం అనుకుంటాం కానీ బీరకాయ సొరకాయ ఇవన్నీ కూడా నీరు జలు చేసేస్తుంది కాలుకి. కూరగాయలు మానే. పొట్లకండి పొట్లకాయ సాగిపోతుంది వద్దు. కూరగాయలు మానేవయ్యా అన్న మాట విను. మానలేవా? మానేస్తారండి. ఆకుకూరలు తినచ్చండి. ఆకుకూరలా? ఆకుకూరల పత్యం అయ్యే తినాలి. గొంగూరద్దు, పులుపు. కాలిలా పులిసిపోద్ది అనమాట. ఇదిగో నీకు సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పకో. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూరకి బ్రదర్స్. అయ్యొద్దు. పోనీ బత్తలు కూడా తినచ్చండి. మత్తలడిపోతాయి. వద్దు, ఆకుకూరలు మానేసే. మళ్ళా మానేస్తారండి. పోనీ గడ్డి తినచ్చండి. గడ్డి మేట్లు మేట్లు మోపులు మోపులు తినచ్చు అంటూ పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది తింటున్నారు. నువ్వు తింటాకేంటి? ఎలా అదే ఫిజీ ఎంతండి? సరిపోతలే. ఎలా బీగోటాగాడు ఉమ్మసో. అలాకర రోజులు మందు తాగాలి. ఎవడు దొరుకుతాడు? దొరికితే వాడిని మనం ఎలా బాధాలి? బేదరావు శ్రావణ్ గారు ఉన్నారా? ఓ పది కొట్టు. ఎందుకు? కన్సల్టింగ్ ఫీజు. నన్ను ఎవడన్నా క్వశ్చన్ అడిగాడు అనుకో, నేను ఆన్సర్ చెప్పాలనుకో, ఓ పది తీసుకుంటా. చెప్పు. లోపల ఉంది. కొంచెం పిలు. ఇంకో పది కొట్టు. వస్తే శ్రావణి, వస్తావు? శ్రావణ్ గారికి నువ్వు ఏమవుతావు? ఫ్రెష్ గా ఇప్పుడు ఏం కాను, ఇంతవరకు ఎప్పుడో ఒకసారి ఫాదర్ అయ్యాను. ఏంటి ఆంజనేయులు? ఈ రోజు అయ్యగారు పుట్టినరోజు కదమ్మా, మిమ్మల్ని తీసుకురామని కారు పంపించారు. అయ్యో కారు ఎందుకు, నేనే వచ్చేదానిగా. పర్వాలేదమ్మా. సరే ఒక్క నిమిషం. బ్రదర్, ఈ పుట్టినరోజుకి నా డాక్టర్ రావడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఓ 20 కొట్టు. కౌంటరా? కాదు ఎన్కౌంటర్. ఓ సే రావాలమ్మేం కాదు. ఏం గోవిందావు, బాగున్నావా? మద్యపాన నిషేధం ఎత్తేసారు కదా, బాగానే ఉన్నానండి. తవరేంటి ఎలా వచ్చారు? మళ్ళీ ఎవరు పుట్టినరోజు కన్నా నా కూతురు తీసుకెళ్లాలనా? అందుకు కదయ్యా, మీ అమ్మాయి గురించి నీతో మాట్లాడదామని వచ్చా. ముందు టీ తాగు, చల్లారిపోతుంది. టీ కాదండి, మందే. పొద్దున్నే బయట తాగితే జనం ఫీల్ అవుతారని ఈ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. అంతే, రండి లోపల మాట్లాడుకుందాం. ఏంటో చెప్పండి. మీకు గుడ్ న్యూస్ అయ్యా, మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని వచ్చాం. ఇది గుడ్ న్యూసా? నేను పుట్టి బుద్ధిగా ఇదే పెద్ద బ్యాడ్ న్యూస్. కూతురు పెళ్లి బ్యాడ్ న్యూసా? ఎస్. ముంబై మాతాశ్రీ, మమతా కుల కర్ణి, మా కుల దేవత. ఈవిడ మీద ఒట్టు అయినా మాట అంటాక మీకు నోరెలా వచ్చిందండి? ఇంత చిన్న కుర్రాడికి ఇంత పెద్ద మాయ నుంచి పెళ్లి చేస్తారా? అబ్బాబే నా కాదండి, మా నాన్నకి ఇచ్చేద్దామని. ఆ మాట అంటాక మీకు నోరెలా వచ్చిందండి? అంత పెద్ద ఆయనకి ఇంత చిన్నపిల్ల నుంచి పెళ్లి చేస్తారా? వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారయ్యా. నేను ఇష్టపడట్లేదయ్యా. సరే నీ ఇష్టం, మాది రాజవంశం. ప్రాణాలు ఇవ్వటమే కాదు తీయటమూ తెలుసు. బెదిరిస్తున్నారా? అది నా కూతురు. ఆ విషయం నువ్వు శాశ్వతంగా మర్చిపోవాలి. ఎంత కావాలో చెప్పు. అంటే నేను మీకు డబ్బు మనిషిలో కనబడుతున్నానా? నిన్ను అసలు మనిషిగానే లెక్కలోకి తీసుకోవట్లేదు. అవునాయ్ మాటలు జాగ్రత్త. రోజుకి ఎన్ని బాటిల్స్ తాగుతావు? ఎంత అండి, ఈ ఎలక పొట్టకో ఫుల్ బాటిల్ చాలు. రెండు బాటిల్స్ ఇస్తా. మూడు పూట్ల కడుపు నిండా తిండి పెడతా. రోజుకు కొత్త డ్రెస్ ఇస్తా. ఏంటి మీరు అనేది? నీ పేరు మీద 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం, ప్రతి నెల వెళ్ళి వడ్డీ తెచ్చుకో. ఇదిగో పాస్బుక్. ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టమేనా? ఇష్టం, ఎంతో ఇష్టం. ఈ క్షణం నుంచి నీకు శ్రావణ గారికి ఏ సంబంధం లేదు. శ్రావణ, ఆవిడెవరో? వెరీ గుడ్. మళ్ళీ నీ కూతురు వైపు కన్నెత్తి చూడకూడదు. అయ్యి బాబోయ్ బాబోయ్ బాబోయ్, నా కూతురు ఎక్కడ ఉందండి బాబు? నే బ్యాచులర్ని, నాకింకా పెళ్లే కాలేదు. అంతొద్దు, కన్న తండ్రిగా తాంబూలాలు పుచ్చుకోవడం నీ చివరి బాధ్యత. పుచ్చుకో. రండి మా ఇంటికి వెళ్దాం. వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వు నా గురించి మెంగట్టుకో. మాతాశ్రీ మమతా కులకర్ణి ఉంది, బార్లు ఉన్నాయి, నేను ఎక్కడ తొడసి ఇట్లా అయిపోతాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. సొడ ఎక్కడ దొరుకుతా? సొడలేదు గడలేదు అల్వా. సార్ సార్ ఏంటి ఎదుగుతున్నారు? సొడ సొడలేదు గడలేదు పోయా. ఐ వాంట్ సొడ సార్. సోడా దేనికి? మిక్సింగ్ సార్. పెప్సీలో ఎవడో సోడ కలుపుకుంటాడా? ఇది పెప్సీ అని ఎవరికి పోయి నీకు? మేనేజ్ కదా అని పెప్సీ కలర్ ఇచ్చాను. స్కాచ్. స్కాచా? ఇది నీ కూతురే కదా, దీని మీద ఒట్టు. స్కాచ్. పాపా మన దగ్గర సోడ ఏమన్నా ఉందమ్మా? లేదండి. లేదా? ఏంటమ్మా అలస్యల గ్రంథం? పన్నీరు. ఫ్లాష్. పన్నీరులో పాతీసేస్తే నీరు మిక్స్ అయిపోతుంది. ఇలా నోరంత వాసన వస్తుందండి. ఈ దుర్వాసన ముందు ఈ సువాసన ఎంతమ్మా? చిడు చిచి. అది మరి పంతులు గారు. అయ్యా మన దగ్గర సొడ దొరుకుతుందా? లేదండి. మంచి గంగ ముందు పుచ్చుకుంటారా? పుచ్చుకుంటాను. పట్టండి. పోసేయండి. మౌడో వేస్తే మందు మిక్స్ అవుద్దా? మందా? ఎస్. చెమ్మలకి హాఫ్ మిక్స్ అవుద్ది.
ఏమిటండి అప్రాచ్య పనులు శివశివ? హలో గురు, మన దగ్గర షోడవన దొరుకుతా. దేనికి? మిక్సింగ్. మరి రీ రికార్డింగ్ వద్దా? రీ రికార్డింగ్ ఏంటి తెలీదా? తెల్ల నేను చెప్తా. రీ రికార్డింగ్ అంటే ఎదురువాయింపు అన్నమాట. Yes. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi.